నమస్తే 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 ఐ ఐ యామ్ యామ్ అనుషా కష్ట నష్టాల ఆటుపోట్లను తట్టుకుంటూ ఒడిదుడుగుల ఒత్తిడులను ఓడ్చుకుంటూ నిరాశా నిస్పృహల మబ్బులను నెట్టుకుంటూ అవమానావహేళనల చీకట్లను చీల్చుకుంటూ జనజీవన స్రవంతిలో సమస్యల సుడిగుండాలను ఎత్తుపల్లాల కల్లోల అలలను మొక్కవోని ధైర్యంతో దాటుకుంటూ ఓర్పు నేర్పులతో అన్ని రకాల అవరోధాలను అధిగమిస్తూ ఆత్మస్థైర్యంతో లక్ష్యమే ధ్యేయంగా ముందుకు అడుగు వేస్తూ ఆత్మవిశ్వాసమే అనుక్షణం ఊపిరిగా చేసుకొని వెనుకంజ వేయని మనోనిబ్బరంతో అనుకున్నది సాధించాలనే పట్టుదల నిబద్ధత తపనతో నిర్విరామ కృషితో నిరాడంబర జీవన శైలితో ఒక ప్రక్క స్వశక్తితో స్వాభిమానంతో అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తూనే మరో ప్రక్క అనన్య సామాన్య ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఫార్మా పరిశ్రమ శిఖరాగ్ర స్థానాన మూర్తీభవించిన వ్యక్తిత్వంతో నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన నేటి ఫార్మా పరిశ్రమ దిగ్గజం వసుధ ఫార్మా గ్రూప్ అధినేత మరియు వసుధా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మంతెన వెంకటరామరాజు గారి జన్మదిన శుభ సందర్భంగా సమర్పిస్తున్న వారి సంక్షిప్త జీవిత చరిత్ర అనుభవరాహిత్యంతో తప్పటడుగులు వేసే నేటి యువ ఫార్మా పరిశ్రమ స్థాపకులకు అణువున స్ఫూర్తిని నింపే పాత్ర కేవలము డబ్బు పుష్కలంగా ఉన్నంత మాత్రాన తనకింకెదిరే లేదని భావిస్తూ ఆఘమేఘాలపై పరిశ్రమ పెట్టే సాహసం చేయవచ్చా తాత ముత్తాతలు సంపాదించి పెట్టిన ఆస్తిని ఆసరా చేసుకుని ఒక నిర్దిష్ట ప్రణాళిక అంటూ లేకుండా పారిశ్రామిక రంగంలోకి ముందుకు అడిగివేయచ్చా కావలసిన చదువు ఉన్నంత మాత్రాన ముందు వెనుకలు చూసుకోకుండా మంచి చెడ్డలు ఆలోచించకుండా అనుకున్నదే తడవుగా పరిశ్రమకు శ్రీకారం చుట్టేయవచ్చా పలుకుబడి ఉన్నంత మాత్రాన జనాల్ని మభ్యపెడుతూ పరిశ్రమను నిరాటంగంగా స్థాపింపచేయవచ్చా అవరోధరహితంగా నడపవచ్చా అనుభవం ఉన్నంత మాత్రాన ఫార్మ పరిశ్రమ రంగంలో అతి తేలిగ్గా రాణించవచ్చా కేవలం అదృష్టాన్ని నమ్ముకుని పరిశ్రమ స్థాపనలో డోంట్ కేర్ పాలసీతో ఎవరిని దేనిని లెక్క చేయకుండా ముందుకు దూసుకుపోవచ్చా నేటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలలో ఆలోచించడానికి ఇష్టపడని ఇత్యాది ఎన్నో చిక్కు ప్రశ్నలు మరెన్నో చిక్కుముడులు ఎవరో చెప్తానో లేక ఎవరి ప్రోత్సాహం మూలంగానో హడావుడిగా పరిశ్రమ స్థాపించి సవ్యంగా నడపలేక పూర్తిగా ఉంచుకోలేక నష్టానికి అమ్మలేక ఎన్నో ఒడిదుడుగులతో కష్ట నష్టాలతో తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్నారు నీరు గారిపోతున్నారు తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో అనాలోచితంగా పారిశ్రామిక పద్మ వ్యూహంలోకి ఉత్సాహంతో అడుగులు వేస్తున్నారే గాని విజయ కేతనాన్ని ఎగరవేస్తూ అనుకున్న లక్ష్యం చేరలేకపోతున్నారు చేరలేక సతమతమవుతూ ఎన్నో ఇక్కట్లకు గురవుతున్నారు నేటి యువ ఎందరో ఎందెందరో ముందు కొడుగు వేసే మరికొందరు పరిశ్రమల స్థాపకులు తమ మేధస్సును చేజేతుల నిర్వీర్యం చేసుకుంటూ కొద్ది కాలంలోనే నష్టాల ఊబిలో కూరుకుపోతూ కష్టాల కడలులో కొట్టుకుపోతూ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతూ కోల్పోతూ భావితరాల వారు స్థాపించడానికి వేయడానికి ధైర్యం చేయలేని కారకులవుతున్నారు పరోక్షంగా గట్టి బీజం వేస్తున్నారు పరిశ్రమల స్థాపనలలో ముందడుగు వేయడానికి సాహసించలేనంత నిరుత్సాహ భయోత్పాదాలని సైతం సృష్టిస్తున్నారు వాస్తవానికి పరిశ్రమ స్థాపనలో ఇబ్బందులు ఎన్నో ఎన్నెన్నో నిక్కచ్చిగా చెప్పాలంటే డబ్బు బూటలు ఉంటే చాలవు మనిషిలో దమ్ము ధైర్యం తెగింపు ఉండాలి కేవలం చదువు ఉంటే చాలదు ఎదురయ్యే సమస్యలను ధీటుగా ఎదుర్కొనగలిగే సామర్థ్యం ఉండాలి పలుకుబడి ఉంటే చాలదు అవసరమైతే పగలు రాత్రి కష్టపడి పనిచేసే స్వభావం ఉండాలి అనుభవం ఉంటే చాలదు సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకునే సత్తా ఉండాలి అదృష్టం ఉంటే చాలదు కృషిని నమ్ముకొని పట్టుదలతో ముందుకు అడుగు వేసే ఆత్మస్థైర్యం ఉండాలి సమస్య మూలాలు తెలిస్తే చాలదు సమస్యను ఎదుర్కోగలిగే విషయ పరిజ్ఞానం ఉండాలి నిజానికి పరిశ్రమను విజయవంతంగా స్థాపించాలంటే దుందుడుగు స్వభావం పనికిరాదు ముందుచూపు మనస్తత్వం ఉండాలి పరిశ్రమను దిగ్విజయంగా నడపాలంటే అనాలోచిత నిర్ణయాన్ని తావివ్వకూడదు సత్వర సముచిత నిర్ణయం తీసుకోవాలి ఎప్పటికప్పుడు మారే మార్కెటింగ్ సమస్యలను తట్టుకుని నిలబడగలిగే నిబ్రం ఉండాలి అంత ఓపిక తీరిక ఈనాటి ఎంతమంది పారిశ్రామికవేత్తలలో ఉన్నాయి ఉంటాయి అసలు ఔషధరంగ పరిశ్రమ అంటేనే కఠిన మరియు చేదు అనుభవాల కలయిక ఎన్నో చేదు నిజాలను మరెన్నో కఠిన వాస్తవ పరిస్థితులను ఓర్పు నేర్పులతో సమయోచిత తెలివితేటలతో జీర్ణించుకోవాల్సి ఉంటుంది అడుగడుగున వాటిని తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది పరిశ్రమను నమ్ముకొని సుఖ సంతోషాలతో జీవనం సాగించే వారిని కష్ట నష్టాల ఆటుపోట్లకు గురి కాకుండా గురి చేయకుండా నిలబెట్టాల్సిన ఔదార్యం సైతం ఉండాలి అయితే మంతిన వెంకటరామరాజు గారి లాంటి పరమ పరిశ్రమ దిగ్గజాలను ఆదర్శంగా తీసుకొని అలాంటి వారి జీవితాన్ని తెలుసుకొని జీవితంలో వారు సాధించిన ఘన విజయాలను అర్థం చేసుకొని వాటిలోని విశేష విషయాలను అవగాహన చేసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ సాంకేతిక యుగంలో రోజురోజుకు ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోయే ఈ పోటీ పారిశ్రామిక ప్రపంచంలో ముఖ్యంగా ఔషధరంగ పరిశ్రమ స్థాపనలో ముందడుగు వేస్తే ఇక వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు శ్రీ మంతిన వెంకటరామరాజు గారి జీవితం తెరిచిన పుస్తకం లాంటిది ఆ పుస్తకంలో ఫార్మా రంగంలో ఎన్నో పారిశ్రామిక తీపిచేదు ఘటనలు మరెన్నో సామాజిక సేవా సంఘటనలు ఈనాటి యువ పారిశ్రామిక వేత్తలకు కావాల్సిన మార్గ నిర్దేశిత అనుభవ పాఠాలు ఇంకెన్నో జీవిత సత్యాల వెలుగునీడల పరంపర ఔషధ రంగ సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజుల వెలుగొందుతూ ఎందరి మన్నలను పొందుతున్న మనసున్న మహారాజు శ్రీ మంతన వెంకటరామరాజు గారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల ప్రేరణతో వివిధ అనుభవాల స్ఫూర్తితో మీలో ఏ ఒక్కరైనా ఫార్మా పారిశ్రామిక రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించకపోయినా కనీసం అనుకున్న లక్ష్యానికి చేరితే ఈ వీడియో రూపకల్పనకు న్యాయం చేకూరినట్టేనని భావిస్తున్నాము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ సమీపంలో గరగపర్రు గ్రామంలో విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు జన్మించిన గ్రామానికి కూత వేటు దూరంలో మంతెనవారి కుటుంబంలో స్వర్గీయ శ్రీ వీరభద్రీరాజు మరియు స్వర్గీయ శ్రీమతి సుబ్బాయమ్మ సద్గుణ పుణ్య దంపతులకు జూలై ఇరవై తొమ్మిదవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో జన్మించిన శ్రీ మంత్ర వెంకటరామరాజు గారికి పిన్న వయసులోనే సేవాలోచన నాటుకుంది సేవా తత్పరత అలవడింది ఆ రోజుల్లో హై స్కూల్ గరకపర్రు గ్రామంలో లేకపోయినా పక్క గ్రామాలైన ఎండగండి మరియు గొల్లల కోడేరులకు కష్టంతో వెళ్ళి ఇష్టంతో చదువుకోవడం జరిగింది స్కూలు రోజుల నుండి వారి ఆలోచన ఒకటే ఔషధ రంగంలో పారిశ్రామిక దిగ్గజం కావాలనేది వారి P.U.C. చదువు భీమవరంలో సాగితే తదుపరి ఉన్నత విద్య జంషెద్పూర్లోను మరియు అటుపిమ్మట భోపాల్లోనూ లోను జరిగింది శ్రీ మంతెన వెంకట రామరాజు గారు ఎంఎస్సి ఆర్గానిక్స్ పూర్తిగానే పంతొమ్మిది వందల డెబ్భై రెండులో సౌత్ ఇండియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నెలకు నాలుగు వందల యాభై రూపాయల జీతంతో ప్రొడక్షన్ కెమిస్ట్రీగా జీవితం ప్రారంభించి అంకిత భావంతో పనిచేస్తూ తనకు అప్పగించబడిన విధులు పూర్తయినా కూడా ఇంటికి వెళ్లకుండా ప్రయోగశాలలో ఉండి ప్రయోగాత్మక ఫలితం కోసం ఎదురుచూస్తూ అంకిత భావంతో పనిచేసేవారు వీరికి పనిలో ఏమైనా సందేహాలు కలిగితే తన సీనియర్లను అడిగి తెలుసుకోవడానికి సంకోచించేవారు కాదు వెనుకంజ వేసేవారు కాదు అలాగే తన జూనియర్ల సందేహాలను అడిగిన వెంటనే ఎంతో ఇష్టంగా అభిమానంతో తీర్చేవారు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా అప్రమత్తంగా ఉంటూ ప్రొడక్షన్ బ్లాకుల్లో తిరిగేవారు విశ్రాంతి లేకుండా కష్టపడి పనిచేసేవారు ఈ విధంగా రెండు సంవత్సరాల పైగా సిరీస్లో పనిచేసి అపార అనుభవం సాధించారు తనపై తనకు పూర్తి విశ్వాసం కలగగానే స్వంతంగా ఫార్మా పరిశ్రమ స్థాపించాలనే కోరికను సాకారం చేసుకోవడానికి ప్రణాళికను కట్టుదిట్టంగా రూపొందించుకున్నారు ప్రాజెక్ట్ ప్రొఫైల్ సిద్ధం చేసుకున్నారు తన ఉద్యోగ సమయంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు ఎన్నో మెలకువలు తెలుసుకున్నారు ఫార్మా పరిశ్రమపై పూర్తి అవగాహన పెంచుకున్నారు ఆ తర్వాతనే పూర్తి విశ్వాసంతో సిరీస్ను విడిచిపెట్టారు ఈ సమయంలో అనుభవంతో పాటు కొంతమంది మంచి మిత్రులను కూడా పొందగలిగారు అది వారికి ఆ తర్వాత ఎంతగానో ఉపయోగపడింది శ్రీ మంతిన వెంకటరామరాజు గారు ఫార్మా పరిశ్రమను స్థాపించాలనే ఆలోచనకి సమీప బంధువులతో సహా ఎందరో ఆ రోజుల్లో ఎగతాళి చేశారు అవహేళన చేశారు వారు నిశ్శబ్దంగా అంతా భరించారు ఎందుకంటే అనుకున్నది సాధించాలన్నదే వీరి ధ్యేయం తాపత్రయం ఆ ధ్యేయం వెనుక ఎంత రిస్క్ ఉన్నా మొక్కవోని ధైర్యంతో ముందుకు అడుగు వేయటమే తప్ప ఎవరో ఏదో అన్నారని తన పట్టును ఏనాడు సడలించలేదు తల పట్టుకు కూర్చోలేదు సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన వీరి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారు ప్రతి విషయంలోనూ వీరికి అండగా తోడుగా నిలవటం వెంకటరామరాజు గారికి బాగా కలిసి వచ్చిన అంశం ముందుగా పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో కెమికల్ ఇంటర్మీడియట్స్ను తయారు చేయడం కోసము అరవింద్ కెమికల్ ఇండస్ట్రీని కొంతమంది భాగస్వాములతో కలిసి స్థాపించడం జరిగింది దానిలో ఎన్నో అడ్డంకులు ఇంకెన్నో ఇబ్బందులు మాటి మాటికి మరెన్నో అవరోధాలు అయినా అవేమీ ఆయనను నిరుత్సాహపరచలేదు కృంగధీను లేదు ఎంతో కష్టముతో ఒడిదుడుగులను అధిగమించడం జరిగింది పరిశ్రమ అభివృద్ధి పదంలో పయనిస్తోంది ఈ విధముగా రెండు సంవత్సరాలు బాగానే గడిచాయి పరిశ్రమ పురోగతి అంతా ఆయన భుజస్కంధాలపై వేసుకున్నారు నిజాయితీతో కూడిన వారి పనితనం వారికి పెట్టని కోటే అయ్యింది మరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఫ్యాబ్స్ కెమికల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ను అంటే ఫార్మా పరిశ్రమకు పనికొచ్చే స్టెయిన్లెస్ స్టీల్ మరియు మైల్డ్ స్టీల్ రియాక్టర్ల లాంటి రసాయన పరికరాల నిర్మాణం కోసం సాంకేతికతను అభివృద్ధి చేసే యూనిట్ కాలక్రమేణా ఈ పరిశ్రమ అంతకంతకు అభివృద్ధి సాధించడం జరిగింది ఈ పురో ఎన్నో ఆనందకర క్షణాలను వెంకటరామరాజు గారు అనుభూతించారు ఆ సమయంలో వీరికి ఎన్నో మెచ్చుకోదగిన సంఘటనలు జరిగాయి అప్పుడే వీరికి మరో ఫార్మా యూనిట్ని స్థాపించాలనే కోరిక కూడా బలంగా కలిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అరవై ఐదు లక్షల పెట్టుబడితో తన భాగస్వాములతో అనాలజిన్ తయారు చేయడం కోసం హైకిల్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించడం జరిగింది ఈ విషయంలో ఎంత రిస్క్ ఉన్నా వెనుకంజ వేయలేదు ఈ విధంగా వారి పరిశ్రమ అభివృద్ధి సంవత్సర సంవత్సరానికి పెరుగుతూ వచ్చేసింది ప్రత్యక్షంగానైతేనేం పరోక్షంగానైతేనేం ఎన్నో కుటుంబాలు వారి పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తూ ఉండేవారు అయితే విధివశాత్తు అంతవరకు వేగంగా జరిగిన అభివృద్ధి మెల్లమెల్లగా క్షీణించడం ప్రారంభమైంది అనుకోని విధంగా ఒక్కసారిగా పవర్ కట్ సమస్య పరిశ్రమ నడ్డు విరిచింది ఉత్పత్తి తగ్గిపోయింది ఊహించని స్థాయిలో ఉత్పత్తి పడిపోయింది నష్టం ఆకాశాన్ని అంటితే పురోగతి పాతాళానికి పడిపోయింది అలా జీతం లాభాలు లాంటివి ఏమీ లేకుండా ఏమీ ఆశించకుండా పద్దెనిమిది నెలలు సుదీర్ఘకాలం పాటు సంస్థలు నిస్వార్థంగా శ్రీ మందన వెంకటరామరాజు గారు పనిచేయడం జరిగింది పరిశ్రమలో పవర్ లేకుండా ఎవరూ ఏమీ సాధించలేరు ఆ పరిశ్రమకు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ అవసరం ఉన్నా అసలు పవరే లేదంటే ఈ విధంగా పవర్ సంవత్సరాల పాటు లేదంటే తిరిగి నిలదొక్కుకోవడం సాధ్యమా చేతిలో ఆర్డర్లు చూస్తే లెక్కలేనన్ని సకాలంలో కావాల్సిన మొత్తాలలో సరుకు సప్లై చేయలేని క్లిష్ట పరిస్థితి ఒకసారి అయితే పరిస్థితులను అర్థం చేసుకోగలరు కస్టమర్లు ప్రతిసారి వారికి కుదరదు కదా కాబట్టి ఉత్పత్తి తగ్గిపోవడంతో ఆర్డర్లు క్రమేణా తగ్గిపోయాయి వీరి భాగస్వాముల్లో ఉన్నట్టుండి నిరుత్సాహం ఆవరించింది అప్పుడు వెంకటరామరాజు గారి ముందు రెండే రెండు ఆప్షన్లు కనపడ్డాయి ఒకటి తను రేయింబళ్ళు స్వయంగా సంస్థలోనే ఉండి పనిచేయటం మరియు చేయించడం రెండు వారి భాగస్వాములలో నమ్మకం మరియు సంతోషం కలిగించటం పంతొమ్మిది వందల తొంభై వరకు అదే పరిస్థితి కొనసాగింది భాగస్వాములకు వెంకటరామరాజు గారు ఎంత ధైర్యాన్ని నింపినా ఒకరిద్దరు తప్ప ఎవరు వీరిని నమ్మలేదు వీరి వల్ల లబ్ధి పొందిన ఒకరిద్దరు భాగస్వాములు క్లిష్ట పరిస్థితుల్లో సంస్థను విడిచి వెళ్ళిపోవటం కూడా జరిగింది ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటం ప్రారంభమైంది డైరెక్టర్లందరూ చాలా కాలం తర్వాత హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అప్పటి వరకు ఉన్న ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొరిగిపోయాయి అదంతా తమకో గుణపాఠం అనుకున్నారు సంతృప్తిగా రోజులు గడుస్తున్నాయి పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నా అందరిలోనూ చెప్పలేని ఏదో వెలితి అదేమిటో వారికే తెలియని పరిస్థితి యాంత్రికంగా మరికొన్ని రోజులు గడిచిపోయాయి సంస్థను నడపడంలో వెంకటరామరాజు గారికి ఓర్పు నేర్పు తెలివితేటలు అన్నీ ఉన్నా మిగతా డైరెక్టర్లందరిలోనూ ఒక రకమైన నిరుత్సాహము ఉన్నాయి ఉదాసీన భావంతో కృత్రిమ చిరునవ్వుతో ఎన్నాళ్ళు కలిసిమెలిసి ఉండగలరు పని చేయగలరు అందుకే చివరికి డైరెక్టర్లందరూ ఒక నిర్ణయానికి రావటం అర్జెంటుగా మీటింగ్ పెట్టి తమ షేర్లను వాపస్ తీసుకొని వారిలో ఎవరో ఒకరు సంస్థను నడుపుకుంటూ అభివృద్ధి చేసుకునేలా తీర్మానించడం జరిగిపోయింది ఆ విధంగా డైరెక్టర్లంతా సంతోషంగా సంస్థ నుండి బయటపడడం జరిగింది నిజానికి సంస్థలో వీరు చేసే రకరకాల ప్రయోగాత్మక పనులు వీరి భాగస్వాములకు నచ్చేవి కావు వెంకటరామరాజు గారి మంచిదనం మరియు గొప్పతనం వారికి అర్థం కాక వీరిని వదిలించుకోవడంలో ఎట్టకేలకు సఫిలీకృతులయ్యారు ఆ తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్టుగా విడిపోయారు ఈ విధంగా శ్రీ మందిన వెంకటరామరాజు గారు పంతొమ్మిది ఎనభై నాలుగులో తాను పెట్టుబడి పెట్టిన డబ్బుతో సంస్థ నుండి బయటకు రావడం జరిగింది అయితే ఈ డబ్బులో చాలా భాగం బయట నుండి అప్పుగా తీసుకురావడం జరిగింది అప్పు వడ్డీతో మూడింతలు పెరగడంతో సంస్థ నుండి వచ్చిన డబ్బు పూర్తిగా అప్పును తీర్చడానికి చాలని దుస్థితి పూర్తిగా అప్పు తీర్చాలంటే ఏం చెయ్యాలి అన్నీ ప్రశ్నలే భవిష్యత్తు ఏమిటి అంతా అగమ్య గోచరం రామరాజు గారు తన సతీమణితో సుదీర్ఘంగా ఆలోచించారు ఏది ఏమైనా తమకు ఇబ్బంది కలిగినా ముందు అప్పు తీర్చేయాలనే గట్టి నిర్ణయానికి వచ్చారు ఈ పరిస్థితిలో తమ విలువైన భూముల్ని అమ్మేయడం జరిగింది తాము కష్టపడి సంపాదించుకున్న ముప్పై ఎకరాల ద్రాక్ష తోట హైదరాబాదులోను మరియు తమ స్వగ్రామంలో ఉన్న ఎనిమిది ఎకరాల ఖరీదైన భూమిని అమ్మేయడం జరిగింది చాలకపోతే ఉన్న ఇంటిని కూడా అమ్మేయాలనే నిర్ణయానికి వచ్చేశారు తిరిగి స్వగ్రామానికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అని కూడా అనుకున్నారు నీళ్లు ఉన్నప్పుడే కప్పలు చెరువులో ఉంటాయన్నట్టు అంతవరకు ఆయన అంటిపెట్టుకున్న ఎందరో చల్లగా జారుకున్నారు ఇక ఆయనకు మిగిలినవి అవమానాలు అవహేనలు చాటుమాటు కామెంట్లు కొంతకాలానికి మళ్ళీ ఏవో క్రొత్త ఆలోచనలు మధ్యలో మెదిలాయి ఫార్మా ఫీల్డ్లో సుదీర్ఘ అనుభవం తపన మనిషిలో పట్టుదల ఇష్టంతో కష్టపడి పనిచేయ స్వభావం ఓర్పు నేర్పులు ఇవి చాలు ఫార్మా ప్రపంచంలో రారాజును చేయడానికి రోజులు గడుస్తున్నాయి నెమ్మదిగా ప్రశాంతముగా ఈసారి మాత్రము ఫార్మా పరిశ్రమను స్వంతముగా స్థాపించాలనే కళ కొన్ని రోజుల పాటు నిద్ర లేకుండా చేసింది ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల పాటు ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు అవరోధాలను ఎదుర్కోక తప్పింది కాదు ఇటువంటి చేదు అనుభవం ఎదురైతే మరొకరెవరైనా అయితే పారిపోతారు మళ్ళీ పరిశ్రమ స్థాపించాలనే ఆలోచన కళలో కూడా చేయరు తన అనుభవం మరియు తెలివితేటలపై అపార నమ్మకం వెంకటరామరాజు గారికి ఉంది ఏది ఏమైనా ఈ ఫీల్డ్లోనే ఉంటూ నిలదొక్కుకోవాలని పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి సంపాదించే దిశలో విజయాన్ని కైవసం చేసుకోవాలనే గట్టి కాంక్ష దృఢ సంకల్పం వారిని నిల్వనీయలేదు నిద్రపోనీయలేదు ఎట్టకేలకు దంపతులు ఒక నిర్ణయానికి వచ్చారు ఈ ఫీల్డ్లో ఇంత అనుభవం ఉండి హైదరాబాద్ నగరం వదిలి మరో పని కోసం వేరే చోటుకు ఎందుకు వెళ్ళాలి వారిలో నూతన ఆలోచనలు ఊపిరిపోసుకున్నాయి మనసులో సరికొత్త ఆశలు చిగురించాయి అలా మరికొన్ని రోజులు ఆత్మవిశ్వాసంతో ఓపిక్గా ప్రశాంతంగా గడిపారు పంతొమ్మిది వందల తొంభై మూడులో అదృష్టం వారిని వరించక తప్పింది కాదు ముందే వీరి సత్తా తెలిసిన బొంబాయి కంపెనీ వారు ఓ కెమికల్ ప్రోడక్ట్ ఉత్పత్తి కోసం వీరికి మంచి అవకాశం ఇచ్చారు అయితే అప్పట్లో వారు అడిగిన ఉత్పత్తి తయారు చేయడానికి కేవలం పన్నెండు లక్షలు చాలు ఏదో విధంగా దానిని తయారు చేయడం పెద్ద సమస్య ఏమీ కాదు అయితే వెంకట్రామరాజు గారి ఆలోచనలు వేరుగా ఉంది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీని ఎందుకు స్థాపించకూడదు అని తనలో తాను అనుకున్నారు దానికి పెట్టుబడి కావాలి ఎలా సంస్థ స్థాపించాలంటే తొమ్మిది కోట్లు పైబడి డబ్బు అవసరం అంత పెద్ద మొత్తం ఎవరిస్తారు ఏమైనా సరే ఈ విషయంలో ముందడికే కానీ వెనుకడుగు వేయకూడదనుకున్నారు ఈ ప్రయత్నంలో భాగంగా ఆనందంతో ఆశాభావంతో ఎన్నో బ్యాంకుల చుట్టూ తిరగటం ఆశాభంగంతో నిరుత్సాహంగా వెనుతెరగటం కొన్ని రోజులు ఇది నిత్యకృత్యం అయిపోయింది ఫలితం షరా మామూలి పరిస్థితి ఇలా ఉన్నా కూడా వారు ఆశ వదులుకోలేదు విసుగు విరామము లేకుండా మళ్ళీ మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరగడమూ మానలేదు దక్షలతో ముందుకు అడుగు వేసే వ్యక్తికి ఎంతకాలం పాటు కాలం అనుకూలంగా ఉండకుండా ఉండగలదు ఐడిబిఐ ఐఐబీఐ యూబీ మొదలైన బ్యాంకుల చుట్టూ తిరుగుతూ సంబంధిత అధికారుల్ని కలుసుకోవడము జరిగింది నిరుత్సాహుల్ని మూట కట్టుకోవడమూ జరిగింది ఫార్మా పరిశ్రమకు మనుగుడ లేదు అని ఐడీబై అధికారులు అప్పు ఇవ్వకుండా చల్లగా తప్పించుకున్నారు నిజానికి చదువు మరియు అనుభవం ఉంటే బ్యాంకు వారికి సరిపోవు వారికి ష్యూరిటీ మరియు సెక్యూరిటీ లాంటివి కావాలి అది పరిస్థితి ఐడీబై సంబంధించి మద్రాసులో ఏదో కాన్ఫరెన్స్ జరుగుతుందని తెలిసి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది బ్యాంకు వారి దగ్గర తన భవిష్యత్ ఆలోచనలు నిజాయితీగా పోసగుచ్చినట్టు చెప్తూనే మరోపక్క అప్పటికి తనకున్న ఇరవై సంవత్సరాల సుదీర్ఘ అనుభవాన్ని వివరించడం జరిగింది వెంకటరామరాజు గారు సదర బ్యాంక్ అధికారులకు వీరిపై నమ్మకం కలిగిన బ్యాంకుకు పరంగా వారికి ఎదురయ్యే ఇబ్బందుల గురించి సమాలోచన చేశారు వెంకటరామరాజు గారిని బయట వేచి ఉండమని చెప్పారు వారి అనుకూల స్పందన కోసం బయట ఆత్మవిశ్వాసంతో చాలాసేపు వేచి ఉండడం జరిగింది లోపల నుండి పిలుపు వచ్చింది చాలాసేపు వేచి ఉంచినందుకు వీరికి వారు ముందుగా సారీ చెప్పడం కూడా జరిగింది అధికారుల ముఖాల్లో నవ్వుతో కూడిన ఒక రకమైన మెచ్చుకోలు భావం కనబడగానే వెంకటరామరాజు గారు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు నాలుగు పాయింట్ ఐదు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది వీరు ఆనందంతో ఇంటి ముఖం పట్టారు అయితే ఇంటికి రాగానే మళ్ళీ ఆలోచనలు మొదలు మిగతా పట్టుబడి సంగతి ఏంటి ఎవరిని అడగాలి ఎలా సాధ్యం తిరిగి ఐఐబిఏ అధికారులను కలవడం కోసం కలకత్తా వెళ్ళడం జరిగింది హైదరాబాద్లో అప్పటికే ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని సంకోచిస్తూ వీరికి మొండి చేయి చూపడానికి ప్రయత్నించారు అయితే వెంకటరామరాజు గారు వదలని విక్రమార్కుడిలా తన ప్లాన్ గురించి ఎంతో ఓపిక్గా ఆత్మవిశ్వాసముతో బ్యాంకు అధికారులకు వివరించడము జరిగింది అయితే సదరు అధికారులు హైదరాబాద్లో స్థాపించబడిన ఎన్నో పరిశ్రమలు ఇన్స్టాల్మెంట్లు సరిగ్గా కట్టలేక ఎత్తివేయడం గురించి శత విధాలా చెప్పి వెంకటరామరాజు గారిని ప్రయత్నం విరమించుకోమని చెప్పిన వీరు మొక్కవోని ధైర్యముతో పూర్తి ఆత్మవిశ్వాసముతో వారిని ఒప్పించగలగడంతో రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మిగతా కొద్దిపాటి పెట్టుబడిని హైదరాబాద్లోని కొంతమంది మిత్రుల ద్వారా సంపాదించగలిగారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తన కళ సాకారమైంది పంతొమ్మిది వందల తొంభై ఆరు చివరిలో వసుధా ఫార్మాకెమ్ లిమిటెడ్ ఉత్పత్తికి సిద్ధమై పంతొమ్మిది వందల తొంభై ఏడులో విజయవంతంగా ఉత్పత్తి ప్రారంభమైంది ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో వసుధా ఆర్గానిక్ లిమిటెడ్ మరియు శ్రీరామ క్లోరోకెమ్ లిమిటెడ్ సంస్థలను స్థాపించి ఉత్పత్తులు ప్రారంభించడం వెంట వెంటనే జరిగిపోయాయి ఈ నేపథ్యంలో గతంలో స్వార్థంతో తనను వీడి కొందరు తిరిగి వచ్చిన జాలిగుండ హృదయంతో కాదనలేకపోయారు ఆ తదుపరి విదేశాలకు వెళ్ళి ఆర్డర్ను సంపాదించడం ఎన్నో ఏపీఐలు మరియు ఇంటర్మీడియట్లను ఉత్పత్తి గావించడం విషయంలో మున్మందుకే గానీ తిరిగి వెనక్కి చూడకుండా పారిశ్రామిక ప్రగతి బాటలో సాఫీగా సాగిపోవడం జరిగింది ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు మరియు రివార్డులు పొందడం కూడా జరిగింది వెంకటరామరాజు గారి కుమారులైన అశోక్ గారు మరియు ఆనంద్ గారు వసుధ గ్రూప్ అత్యున్నత స్థాయిలో నిలబడడానికి తమ తండ్రి గారి వెంటనే ఉంటూ ఎంతగానో శ్రమించారు తండ్రికి తగ్గ అనిపించుకున్నారు ఆ తదుపరి అంచెలంచెలుగా విశాఖపట్నంలో రెండవ పెద్ద యూనిట్ మరికొన్నాళ్ళకు మూడో యూనిటు ఇంకొన్నాళ్ళకు ఫార్మా గ్రాన్యువల్స్కి సంబంధించి నాలుగో యూనిట్ గత సంవత్సరం ఐదో పెద్ద యూనిట్ అచ్యుతాపురంలో ఉత్పత్తి ప్రారంభించడం చక్కచక జరిగిపోయాయి ఎంతో కష్టపడి ఇలా అంచెలంచెలుగా ఎదిగిన వారి పరిశ్రమల మూలంగా ఇప్పుడు ఎన్నో వేల ఉద్యోగ కుటుంబాలు ప్రత్యక్షంగానూ మరియు ఎన్నో ఇతర కుటుంబాలు పరోక్షంగానూ ఆనందంతో జీవిస్తున్నాయి ఇకపోతే అందరికీ తెలిసిన వసుధా ఫౌండేషన్ గురించి చాలా టూకీగా చెప్పాలంటే వసుధా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైన శ్రీ మంతన వెంకటరామరాజు గారు చేపట్టిన చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరియు వారి దాతృత్వ కార్యకలాపాల రీత్యా వారు ఎందరికో సుపరిచితులు వసుధా ఫౌండేషన్ గురించి చాలామందికి తెలిసిన విషయమే సర్వే జన సుఖినో భవంతు అన్న స్ఫూర్తితో ట్యాగు లైన్తో వసుధా ఫౌండేషన్ తన కార్యక్రమాలను మొదటిగా రెండు వేల రెండులో స్వగ్రామమైన గరగపరులో నూట యాభై సీనియర్ సిటిజన్లకు నెలవారీ పెన్షన్ ఏర్పాటు చేయడంతో ప్రారంభించింది చారిటీ బిగిన్స్ అట్ హోమ్ హౌ ఫైన్ అండ్ ట్రూ ఇట్ ఇస్ వన్ హూ డజంట్ లైక్ టు హెల్ప్ ద నీడీ అండ్ ద పువర్ ఇన్ వన్స్ ఓన్ విలేజ్ కాంటు ప్రొవైడ్ ఎనీ హెల్ప్ టు ఎనీ కైండ్ ఆఫ్ సొసైటీ ఎనీ లాంగర్ నిజానికి వెంకటరామరాజు గారి దాతృత్యం గుణం వసుదా ఫౌండేషన్ స్థాపించినప్పటిది కాదు వారు కాలేజీలో చదువుకునే రోజుల్లోనే తన తోటి పేద స్నేహితులకు డబ్బు పుస్తకాలు లాంటి వాటన్నిటినో ఉదారంగా ఇవ్వడం జరిగింది అడగందే అమ్మైనా అన్నం పెట్టని ఈ రోజుల్లో స్వంత వనరుల ద్వారా వసుదా ఫౌండేషన్ తన కార్యకలాపాలను ను నలుమూలలా విస్తరిస్తూ దిగ్విజయంగా నిర్విరామంగా నిస్వార్థంతో నిర్వహిస్తుండడం నిజంగా సాహసోపేత చర్య అనడంలో ఏమాత్రం అసితయోక్తి లేదు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల అంతటా వ్యాపించి ఉన్న సుమారు ముప్పైకి పైగా ఉన్న శాఖల ద్వారా బడుగు బలహీన అట్టడుగు వర్గాల ప్రజానీక వికాసానికి వసుధా ఫౌండేషన్ జయప్రదంగా సేవలు అందిస్తూ మరియు వివిధ రకాల ప్రజలకు సహాయం చేయడంలో చురుకైన మరియు సమర్థవంతమైన పాత్రను పోషిస్తుండడం సామాన్య విషయం కాదు ఇతర రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ ఢిల్లీ రాజస్థాన్ గుజరాత్ మరియు సిక్కింలో కూడా తన కార్యకలాపాలను దిగ్విజయంగా నిర్వహించడంలో వసుత ఫౌండేషన్ ముందుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు వసుధ ఫౌండేషన్ కార్యకలాపాల పర్యవేక్షణలో భాగంగా అన్ని చోట్లకు స్వయంగా శ్రీ మంత్ర వెంకటరామరాజు గారు ఈ వయసులో కూడా తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రయాణిస్తూ ఉండడం ఎంతో గొప్ప విషయం ఇది వారి సేవా తత్పరత కార్యదీక్ష మరియు అకుంఠిత సేవా గుణానికి తార్కాణం ఏ దేశమేగినా ఎందు కాలడినా పొగడరాని తల్లి భూమి భారతిని అన్నారు ఆనాడు గురుజాడ ఎక్కడికి ఏగినా ఎంతో మందికి ఎన్నో విధాల సహాయ సహకారాలు అందించిన తృప్తి తీరక ఈ వయసులో కూడా ఇంకా ఏదో ఏదేదో చేయాలనే తపనతో ఎదిగే కొలది ఒదిగి ఉండాలనే మనస్తత్వాన్ని నరనరానాజీంచుకున్న నిగర్వి శ్రీ మంతెని వెంకటరామరాజు గారు రెండు వేల పదమూడు పద్నాలుగు మధ్యకాలంలో హైదరాబాద్లోని సిక్కిల్ సెల్ సొసైటీకి తలసీమియా రోగుల రక్త మార్పిడి నిమిత్తము తలసీమియా రోగులకు అండగా నేనున్నానని చాటుకుంటూ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి ఎందరనో ఆశ్చర్యంలో ముంచెత్తారు రోగుల తల్లిదండ్రులకు ఆనంద బాష్పాలు తెప్పించారు ఎందరో అర్హులకు ఒక్కొక్కటిగా చేసిన చేస్తున్న వారి అసమాన సేవలను జ్ఞప్తికి తెచ్చుకుంటుంటే వసుధా ఫౌండేషన్ తప్పక మరింత ఉన్నత సేవా శిఖరాలను చేరుతుందని మరియు రాబోయే కొన్ని దశాబ్దాల పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో తలమునకలై ఉంటుందని విశ్వసించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఎన్నో రకాలుగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరియు దిగువ మధ్యతరగతి ప్రజలకు సేవ చేయడంలో ఎల్లలేరిగని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వసుధా ఫౌండేషన్ వ్యవస్థాప అధ్యక్షులైన శ్రీ మంతిన వెంకట రామరాజు గారి అసమాన సేవ ఉన్నత సహాయ స్వభావం మరియు దాతృత్వ కార్యకలాపాలను మరియు ప్రారంభం నుండి వసుధా ఫౌండేషన్ తన సుదీర్ఘ పద్దెనిమిది వసంతాల సేవా ప్రయాణంలో అసమాన సామాజిక సేవా సంస్థగా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాక అటు పొరుగు రాష్ట్రాల్లో సైతం ఎంతోమందికి ఎన్నో రకాలుగా నిస్వార్థంగా సంతృప్తికర రీతిలో ఆర్థికంగానే కాకుండా మరెన్నో రకాలుగా సహాయం అందించడంలో విజయవంతమైనది అనడం ఏమాత్రం సత్యదూరం కాదు ప్రస్తుత కరోనా గడ్డు పరిస్థితుల్లో సైతం ఇటు తమ కంపెనీ ఆధ్వర్యంలో సంస్థ సిబ్బందితో పాటు అటు వసుదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సంస్థలతో పాటు బయటి వ్యక్తులకు ఎన్నో విధాల సహాయ సహకారాలు అందించడం హర్షాతిరేకంతో సర్వత్రా చర్చనీయాంశమైన విషయం అందరికీ తెలిసిందే నిజానికి వసుద ఫౌండేషన్ సేవా కార్యకలాపాల గురించి పూర్తిగా రాయడం అంటూ జరిగితే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది అందుకే పూర్తి వివరాల జోలికి వెళ్లకుండా క్లుప్తంగా వివరించడం జరిగింది అక్షయ అక్షర ఆరోగ్య ఆదరణ ఆశ్రయ పంచబక రూపకల్పనతో వసుదా ఫౌండేషన్ ఎందరెందరికో ఎన్నెన్నో విధాలుగా చేయూతనందిస్తూ ఆదరవు కల్పిస్తూ నిస్వార్థ నిరాడంబర నిరంతర నిర్విరామ సేవా కార్యక్రమాలలో తలమునకలై సేవా సంస్థలకే తలమానికమై దాతృత్వపు బాటలో ముర్ముందుకు సాగిపోతోంది Do you know for what specific ways these five selected categories are meant? What is meant by Akshaya? Akshaya is simply meant for providing instant help to the victims of natural calamities, fire accidents, etc. What is meant by Akshara? Akshara is meant for extending financial assistance to the poor students, pursuing higher education such as engineering, medicine, pharmacy, etc. What is meant by Arogya? Arogya is meant for saving the lives of the people affected by various kinds of general diseases and suffering from various kinds of injuries. What is meant by Adrana? Adrana is meant for making the mentally depressed and the physically challenged poor students go on their studies in order to lead them to participate proudly in the progress of the nation. What is meant by Ashraya? ఆశ్రయ ఇస్ సింప్లిమెంట్ టేకింగ్ కేర్ ఆఫ్ దిల్ కోల్డ్ పీపుల్ డ్యూరింగ్ లాస్ట్ స్టేజ్ క్రిటికల్లీ అక్షర గురుదేవో భవ ఆరోగ్య వైద్యో నారాయణోహరి అక్షయ అన్నదాత సుఖీభవ ఆధరణ మాతృదేవ పితృదేవ ఆశ్రయ సర్వే జన సుఖినో ఇది వసుదా ఫౌండేషన్ విరచిత పంచసేవా కార్యక్రమ పదకం Helping hands are better than praying lips. It was the moral principle of behavior came out of the deep heart of Mother Teresa, whose services were highly admirable and pragmatic in those days. Every time we hear of this kind of eminent and useful sayings, we feel highly excited with an undefined mingling of devotion and emotion. But, in practice, we seem hesitated at adopting these in dead earnest. Needless to say, noble ideas will come out of the noble persons only. Sincere thinking and hard working nature make a few persons get noble ideas to become noble persons, such as Mantena Venkata Rama Raju Garu. The goddess of earth bestows rarely upon a few eminent persons, such as Mantena Venkata Rama Raju Garu. Who established Vasudha Foundation with patience and perseverance in order to provide help to the poor in all respects on spending some specific amount of money from his earnings every year? No doubt, the real happy persons on the earth are those who are interested, absorbed, and overjoyed in charitable activities as part of social service. Whoever feels the real satisfaction that comes out of the happiness obtained by charity. Whoever goes directly to the needy in order to help them and whoever makes public the charitable virtue that comes out of the deep heart towards the poor so as to provide what they need will be ever treated as divine humanitarians like Venkatarama Raju Garu. Indeed, there won't be necessity of hearing the dreadful hungry cries of the downfallen and the downtrodden of the society if a few eminent and charitable persons such as Vinkata Rama raju garu exist in today's society but unfortunately today's sophisticated society is full of theological and ethical dualism the affection for earning money in human beings is increasing on and on from day to day the ambition of how to earn much more money let alone provide somewhat help to the needy in crisis Takes wing in the sky. However, if some of those who are able to extend their helping hands liberally to the poor are interested in charitable activities by means of being inspired with the greatest persons such as Venkata Ramaraju Garu, the intensity of the dreadful cries of the poor will be surely turned down, at least to some extent. Let us hope so. Sri Rahadari Prakane, రూపాయలు ఎకరాల వారిసే వినూత్న కాన్సెప్ట్తో స్థాపించబడిన వాత్సల్య నిలయాన్ని సందర్శించిన శుభ సందర్భములో మనసు ఒట్టడుగు పొరల్లో నుండి పెళ్ళువికి అనుకోకుండా అక్షర రూపొందాల్సిన ఓ గేయం అది ఆలయమే కాదు అనాథ వృద్ధుల ఆశ్రమం కూడా అది అనాథల పాలిట ఆశాదీపమే కాదు అది అభాగ్యుల పాలిట ఆశా సౌదం కూడా నిలయం వాత్సల్య నిలయం అమ్మ నోట కమ్మని మాట ఎరుగని బాలులకు పాలనా చూస్తుంది వాత్సల్య నిలయము బిడ్డలున్న చోట ఏ పూట ఆదరణ ఎరుగని వృద్ధులకు బ్రతుకు నీడ కల్పిస్తుంది వాత్సల్య నిలయం తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని అనాథ బాలలకు అందిస్తారు అక్కడున్న వృద్ధులు అనురాగామృతం కన్నబిడ్డల వాత్సల్యానికి నోచుకొని అనాథ వృద్ధులకు చవి చూపిస్తారు అక్కడున్న బాలలు మమకార మాధుర్యం ఏ తల్లి కన్నబిడ్డలు అనాథ బాలల ముఖాలలో సంతోష వీచికలు ఏనాటి అనుబంధము వసుదమ్మ కళ్ళల్లో ఆనంద భాష్పాలు ఏ బిడ్డ సాకని తల్లిదండ్రులు అనాథ వృద్ధుల కళ్ళల్లో ఆనంద కాంతులు ఏ జన్మ పుణ్యఫలము వసుదమ్మకు దక్కిన ఆత్మీయ సేవలు సర్వెస్ టు మ్యాన్ కైండ్ ఇస్ సర్వెస్ టు గాడ్ ే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఆర్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విశ్యూ ఆల్ ద బెస్ట్ బై ఫర్ నౌ